Hello everyone, I am Latikani. Welcome to Latika channel Telugu. Video like velipoye mundu meeru na channel ni first time chuste ganaka subscribe cheyandi pakkane bell icon ni click cheyandi bell tho cheyadam valana prati notification mee varaku vastundi. ఇవాళ మన వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. ఈ కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ మాత్రం హెల్త్కి చాలా మంచిది. చేప ముక్కల్ని విరిగిపోకుండా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగానే చింతపండుని తీసుకోవాలండి. ఈ చేపల పులుసుకి చింతపండు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ చింతపండుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కర్రీ ప్రిపరేషన్కి ముందే చింతపండుని నానబెట్టుకోవాలండి. కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ ఫిష్కి సరిపడా చింతపండు అనేది తీసుకున్నానండి. మీరు మీ ఫిష్కి సరిపడా చింతపండుని యాడ్ చేసుకోండి. ఇక్కడ హల్వా ఫిష్ తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ వరకు ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మరో 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇందులోనే మసాలాలన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండుకారాన్ని వేయాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయాలి. మీరు మీ కారానికి తగ్గట్టుగా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేయాలండి. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి చేపల పులుసుని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలండి. ఫిష్లలో చాలా నేమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ నేను హల్వా ఫిష్ని తీసుకున్నానండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేయాలి. మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలండి. ఈ చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలపాలి. అవసరమైతే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేయండి. నిన్నైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే జీలకర్రని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అలా వేయించుకున్న మిశ్రమాన్ని ఒక రోట్లో వేసుకొని ఈ విధంగా పొడిలాగా దంచుకున్నానండి. మిక్స్ అయితే పట్టలేదు. నెక్స్ట్ మనం చేపల పులుసుకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కడాయి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోయాలండి. ఆయిల్ హీటైన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేయాలండి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి పొడవుగా. ఈ విధంగా ఉల్లిపాయలను అన్నీ కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. 5-6 పచ్చిమిర్చిని మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేయండి. ఇవి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలి. 1 మినిట్ పాటు కలిపిన తర్వాత ఇందులోనే బిర్యానీ పువ్వుని యాడ్ చేయాలండి. ఈ బిర్యానీ పువ్వు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 2 లవంగాలు 2 ఇలాచీలని వేయాలండి. ఇవి కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయొద్దండి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. మీకు అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయండి. మీకు ఒకవేళ ఇలా మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయల్ని వేయాలండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని తర్వాత ఫిష్ని యాడ్ చేయాలండి. నేను ఇక్కడ చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మీరు మీ చేప ముక్కలకి సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయాలి. చేప ముక్కల్ని మనం ముందుగా మసాలాలన్నీ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగా పట్టాయో చేప ముక్కలకి మసాలాలన్నీ. ఇప్పుడు కొన్ని కొన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వలన చేప ముక్కలు అనేవి అస్సలు విరిగిపోవండి, చాలా చాలా బాగుంటాయి. ఈ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.
మీ దగ్గర ఇలాంటి సిలికాన్ స్పాచులా స్పూన్ ఉంటే ఈ చేప ముక్కల్ని కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఈ స్పాచులా స్పూన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చేప ముక్కలు కూడా విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అంతా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసి జాగ్రత్తగా నెమ్మదిగా కలపాలండి. చేప ముక్కలు విరిగిపోకుండా ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. మనం ముందుగా చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలండి. మీరు మాత్రం మీ చేప ముక్కలకి సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర పొడిని అలాగే మెంతుల పొడిని యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలపాలండి. ఈ చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలాంటి సిలికాన్ స్పాచులా స్పూన్ లేకపోతే అట్ల కడతోని జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలండి చేప ముక్కలు విరిగిపోకుండా. ఇలాంటి స్పూన్తో కలిపిన పర్వాలేదండి. ఒక 10 మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే ఈ పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్ చివరి భాగాన 2 రెమ్మల కరివేపాకు కాడలతో సహా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా చివరి భాగాన వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడమే, ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు రైస్, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.